అనేసారు ఏ హుర్రే తర్వాత చరణ్ గారు. అంటే ఫస్ట్ నుంచి సుధర్జ క్యారెక్టర్ ఉంది ఫిల్మ్ ఉంది. తర్వాత కొంచెం వెన్ వి స్టార్టెడ్ స్క్రిప్ట్ కొంచెం డెవలప్ చేసిన టైంలో దట్ క్యారెక్టర్ బికేమ్ వెరీ పవర్ఫుల్. అంటే వెరీ ఇమోషనల్ ఇన్ ది సెన్స్, వెరీ ఇమోషనల్ క్యారెక్టర్ రాదర్ దాన్ పవర్ఫుల్. రాసుకున్నప్పుడు మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఇమోషన్స్ ఉన్నాయి క్యారెక్టర్కి. సో అసలు ఫస్ట్ అలా కథ రాయంగానే ఫస్ట్ అనిపించింది. పైగా ఆయన పక్కన అంత బ్యాలెన్స్డ్గా అంత కెమిస్ట్రీ వర్కౌట్ అవుతూ అంత ఫీల్ ఉండాలి ఆ క్యారెక్టర్కి ఫస్ట్ చరణ్ గారు అనుకున్నాము. సో వచ్చి సార్ దగ్గరికి వచ్చి భయం భయంగానే అడిగా, సార్ ఇది ఒకసారి ఇట్లా చరణ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నామంటే ఒక క్షణం ఆలోచించారు, ఏమంటే నవ్వేశారు, అవి పర్ఫెక్ట్ చాయిస్ శివ, చాలా యాప్ట్ చరణ్, అందరికీ నేను చెప్పగలను, బాగా పండుద్ది క్యారెక్టర్ వరకు. బట్ ఐ వాంట్ కాల్ హిమ్ అండ్ టెల్, నేను వెళ్ళి పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి సినిమా చేయాలని అడగను, యూ గో అండ్ అప్రోచ్ హిమ్, తనకు అది డైరెక్టర్గా నువ్వు అడుగు, ఖర్చు చెప్పు, తనకు ఇష్టం ఉండి తన ఖాళీగా ఉంటే చేయమను అని అన్నారు. సో ఇంక వెళ్ళి ఆ తర్వాత ప్రాసెస్ వెళ్ళి నేను ఇంకా చరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఖర్చు చెప్పినప్పుడు అంత రిక్వెస్టింగ్గా వద్దు, ఇంత క్యారెక్టర్ చెప్పి, పైగా డాడ్తో అంటే చిరంజీవి గారు పక్కన, నాన్నగారితో అనలేదు, చిరంజీవి గారి పక్కన అన్నారు ప్రొఫెషనల్గా మాట్లాడారు. ఓకే, చిరంజీవి గారి పక్కన ఒక యాక్టర్గా అంత క్యారెక్టర్ దొరకడం అనేది నాకు నిజంగా నాకు డ్రీమ్ కమ్ ట్రూ. అది మీరు ఏదో చిన్న ఫేవర్ లాగా అడగద్దు ఇది, అండ్ ఐ మీన్ అన్నారు ఆయన, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ సార్ ఇది, దిస్ ఇస్ రియలీ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ అని చెప్పి చెప్పాను. దట్స్ హౌ సీ వాజ్ ఆన్ బోర్డ్. మీకు ఎలా అనిపించింది సార్? అంటే చరణ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఒప్పుకోవడం అనేది తన ఇష్టాల మీద, ఒప్పుకున్నాడు, చేయటానికి చాలా ఉత్సాహం చూపించాడు. నేను డైరెక్ట్గా చెప్పగానే ఫస్ట్ వాళ్ళ అమ్మ కోరిక నెరవేరింది అన్నాను. మీ ఇద్దరం కలిపి ఒక సినిమాలో ఫుల్ఫిల్డ్గా చెయ్యాలన్నది వాళ్ళమ్మ కోరిక. సో వాళ్ళమ్మ బలమైన కోరిక ఈ రూపంలో తీరింది అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. అండ్ యాజ్ ఏ సబ్జెక్ట్గా వస్తే కనుక చరణ్ ఉండటం అప్రోప్రియేట్. ఎనీ హీరో మ్యాచ్ అవుతారు, ఎనీ హీరో క్యాన్ డెలివర్ ది ఈ టైప్ ఆఫ్ చాలా చక్కగా చేయగలరు చాలామంది యాక్టర్లు. కానీ చరణ్ ఎందుకు ఉండాలి అని అంటే రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మా ఇద్దరి మధ్య ఉన్న తండ్రి కొడుకుల అనుబంధం ఈ సినిమాలో ఒక రకంగా మీరు చూస్తే కనుక అర్థమవుతుంది. ఈ సినిమాలో మేమే తండ్రి కొడుకులం కాదు, అలాగని గురు శిష్యులు ఏం కాదు, అలాగని ఆత్మీయ అనురాగాలు పంచుకున్న వాళ్ళు ఏం కాదు, కానీ ఒక అతీతమైనటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అది మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అది బలంగా నమ్మిన కొరటాల శివ ఇది చరణ్ ఉంటేనే బాగుంటుందని గట్టిగా పట్టుబట్టం, అది ఇలా జరగటం, అది ఇప్పుడు సినిమా చూస్తుంటే కనుక అది 100% పండిపోయింది. పండిపోవడం కాదు, చూసే ఆడియన్స్ కూడా రేపు పొద్దున చాలా హృదయంగా అనిపిస్తుంది, అసలు గుండెలు హత్తుకుపోయేలా ఉంటుంది. అసలు చెప్తుంటేనే ఇప్పుడప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉంది మాకు.